రైట్ దినేష్ గారు, దినేష్ గారు, తెలంగాణ రాష్ట్ర సమితి నిజంగా ఒక కేంద్రంలో చక్రం తిప్పే స్థాయిలో తెలంగాణ రాష్ట్ర సమితికి 16 సీట్లు ఇవ్వండి అని అడుగుతున్నారు. 16 సీట్లతో చక్రం తిప్పడం ఎలా సాధ్యమని అందరూ అడుగుతున్నారు. 16లో 16 కూడా రావట్లేదు, గతంలో వచ్చిన 11కు దగ్గరలో 11 16 మధ్యలోనే నెంబర్స్ కనబడుతూ ఉన్నాయి. సో దీంతో మీరు ఫ్యూచర్లో ఏం చేయగలుగుతారు, ఎంత చక్రం తిప్పగలుగుతారు? అంటే యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు నడుస్తున్నది ఎగ్జిట్ పోల్స్ ఫిగర్స్ అయితే వచ్చినాయండి. బట్ చాలా క్లియర్గా మేము మొదటి నుంచి చెప్తున్నది తెలంగాణ విషయంలో ఎగ్జిట్ పోల్స్ కంటే కూడా మేము మెరుగ్గా ఫలితాలు ఇస్తాం. ఎప్పుడు మీరు అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా తీసుకోండి, మోస్ట్ ఆఫ్ దమ్ వేర్ కోటింగ్ అస్ బిట్వీన్ 65 to 78, బట్ అయినా కూడా మేము దాని మార్క్ను క్రాస్ చేసి మేము 88కి వెళ్ళాం. ఇప్పుడు కూడా ఐ థింక్ సో చాలా క్లియర్గా మాకైతే నమ్మకం ఉంది 16కు 16 వస్తున్నాయి. కానీ ఒకవేళ కనుక అట్లా కాని పక్షంలో కూడా ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే మేము అప్పుడు బేరేజ్ వేసుకుంటాం. బట్ అంటిల్ 23rd వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ దట్ వీఆర్ విన్నింగ్ ద 16 out of 16. 16 out of 16 వస్తాయి. ఆ 16 out of 16 వస్తే మీరు అడిగారు ఏ విధంగా దేశంలో ఇది చేద్దాం అనుకున్నారని, అంటే మేము ఒక నూతన ఊరవడి తీసుకుపోయి ముందుకి ఆ ప్రయత్నం చేద్దాం అనేసి మేము ముందుకెళ్ళింది. ఫెడరల్ ఫ్రంట్ అనేది, ఫెడరల్ ఫ్రంట్ అనేది గతంలో లాగా ఎవరు కూడా ఒక పార్టీతో ఇంకో పార్టీ పొత్తు పెట్టుకుని ఆ రాష్ట్రాలలో పోటీ చేయడమో ఇంకోటో ఇంకోటో కాదు. మేము పోస్ట్ పోల్ సినారియాలో ఆఫ్టర్ ది నెంబర్ సమర్జ్ ఒకవేళ వీళ్ళిద్దరికి రాని పక్షం, ఎందుకంటే మొన్నటి వరకు కూడా ఆ పరిస్థితి ఉన్నది, ఇద్దరు రాని పక్షం మారిందా అంటే ఎగ్జిట్ పోల్స్ అయితే ఇస్తున్నాయి మెజారిటీ ఆఫ్ దెమ్. ఎగ్జిట్ పోల్స్ క్లియర్ చేస్తున్నాయి, అదే మెజారిటీ ఆఫ్ దెమ్ ఆర్ గివింగ్. బట్ అయినా సరే లెట్ అస్ నాట్ కమ్ టు ఏ కంక్లూజన్ అంటిల్ ద రిజల్ట్స్ ఆర్ డిక్లేర్డ్. యు స్టిల్ హావ్ ఎ హోప్. ఎక్కడో ఒక చోట అన్నీ కూడా పూర్తి స్థాయిలో అనుకున్నంత స్థాయి రాకపోవచ్చు అనేది మాకున్నది. ఎందుకంటే మనం చూసినాం కర్ణాటక ఎలక్షన్స్ ఫలితాలు కూడా అదే విధంగా వచ్చినాయి. వాటిని వచ్చిన తరుణంలోనే మాదేముండే ఈ 16 ఎంత క్రూషియల్ అవుతాయి అనేది మీరు అడిగారు కదా. వాజ్పేయి గారి ప్రభుత్వం 2 సార్లు కూడా కూలిపోయింది ఎన్నోట్లతోనండి, ఒకసారి 13 రోజులు, ఒకసారి 13 నెలలు, కూలిపోయింది ఎన్నిసార్లు. కాబట్టి ఎనీ టైమ్ ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ ఇన్ ద ప్రెజెంట్ డైనమిక్స్ ఆఫ్ ది పాలిటిక్స్. ఓకే.